ఆడి కుక్కను చాలుకున్నా 20 మో కుక్కలు ఇంటి చుట్టూరా తిరుగుతున్నాయి. అడి ఆ కుక్కలు పాడగా అడి ఎవరో ఎవరా అనుకున్న గాని నా చేసుకున్నా భర్త వచ్చిండా నా భర్త వేడికి నేను వెళ్ళిపోతానని నర్త పెళ్ళి గండిలోన గంగరాజు వాడనవలి అడలాకు గంగరాజు ఆయన నా పక్కే మాట్లాడతాడు. నేను ఎప్పుడన్నా చేతుల పెడతానా అని? అయ్యో పైసో పరుకో ఉంటే 5 రూపాయల వడ్డీ అయితేనే ఇస్తా. 5 రూపాయల వడ్డీ 5 రూపాయల వడ్డీ అని 70,000 రూపాయలు గోదావరి గారు రావేసుకానికి ఇచ్చి ఇచ్చిన ఆడే శ్రీని గారికి ఇచ్చే అది సత్రాసం అయిపోతా. 9 సత్రాసం గట్టే పోతే నీ పైసలు ఇంకెవరికి ఇస్తావా కానీ ఎందుకు వాళ్ళ పొద్దుగా నచ్చినావు రావద్దా? ఎప్పుడైనా 10 గొట్టంగా పోయేటోడు లక్ష కానీ అలా గొట్టంగా వచ్చే 12 దిగబడ్డా. ఏం పుట్టింది ఇంకా పువ్వ కాలే ఏడికి నేను రాను. అలలే పాలలే ఎప్పుడు వాడితే అప్పుడు పిలుస్తావరా ఇక్కడ చెప్పరా? ఓ ఇక నువ్వు చెప్తా లోపల ఆత్మగల్ అప్పతోర్రా ఎప్పుడు వచ్చినా ఇప్పతోర్రా అన్న చక్కద నెల మూడంటే సరి చక్కెర ఇచ్చింది దిక్కు వల్ల పీని కాబట్టి ఎత్తుక పొంగి ఎరిగింది లోపలికి ఏమిటికి వచ్చు చెప్పరాదు ఇక్కడ. ఇది నీకు రేషన్ కార్డు ఊటం వచ్చి కొత్తగా ఇక నాలే నీడ వస్తుంది బాడతావు ఆధార్ కార్డు లేదా నాకు రేషన్ కార్డు వస్తుంది ఇంకా. అయ్యో లేదు ఆధార్ కార్డు అవి ఇద్దరు లేదు నాకు రేషన్ కార్డు వచ్చింది ఆధార్ కార్డు రాలే దానికి ఆధార్ కార్డు వచ్చిన రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు ఎందుకు వచ్చినా వాళ్ళ పొద్దుగా నచ్చిన ఇంకా పువ్వ కాలే తొక్కే ఏం కూర తొక్కే అదే ముక్క లేదు అదే ఎందుకు బాడతో బాగా పోదింటాను బాటలు సీసలు తాగుతాను పొడుగులు తాలి చద్దముల తలుతాను ఏం పుట్టిందని పెట్టమంటాను అడుగు రచక్క వాడితో ఉన్నాడా నేను తోటి ఉన్నాను చెప్పు పెద్ద పెద్దారాలు ఏమని అడిపా నేను చిన్నదాన్ని ఎందుకు రాయ చెప్పు ఏమన్నా ఉంటే ఇదా
ఏమిటికి నీళ్ళు పెట్టుకున్నా తేలి పెట్టుకున్నాడు. లచ్చక్కాగి నీ వేసుకున్న సంధి ఇంటి ముంగడు ఊడిస్తానికే పని చేస్తా గానీ ఈ నీ వేసుకున్న సంధి ఓ బిడ్డలగా మంచుకుండు 5,000 రూపాయలకు ఒక కుక్కడ ఊరుకు అమ్ముకున్న అట్లే అప్ప అమ్ముకోరు అట్టనన్న బతుకు బతుకు పో మరి కుక్కలు ఎందుకున్నారు మరి ఇడాకులు అమ్మ అడవి తాత పెళ్ళా నీకు పెళ్ళానరో బాడుకో అయితది అమ్మ ఈ ఈ కోపం అక్కడుండా లచ్చక్కావి నీకు అవద్దాం నాకు వద్దే రాజాల తాట రాత్రి పెట్టకవాడు నా పెట్టకు నేను వారి ఇప్పుడు ఈ కోపానికి 20 కోట్ల నాడు అట్టుకుని అయితే రా ఈ కొడుకుని తీసుకొచ్చి బిడ్డను తీసుకొచ్చి అయితే ఇక్కడ నా పిల్లలకి పిల్లలు అయితలేరని ఎడచిన్నీళ్ళు కట్టిన ఎక్కడి ఇల్లు కట్టి పొలాన్ని తీసుకొచ్చి ఎడచిన్నీళ్ళు కట్టిన కర్రోడ నీ దినాలు కాదు నిన్న నరక నీ దొంగలు కూడా నీ నీళ్ళ పెట్ట నీ నిప్పల్లో పెట్టి కొత్త పిల్లలు చెల్లెస్తే ఎందుకే ఇంత అంబాయం నీ ఎరగుడు అమ్మాయి ముందున్నది ముసుల పండుగ ఎయిర పడక ఈక సుతం కాదు ఊరు కాదు పీరు లేపడి ఇగో నల్ల బిల్లు కట్టపోతే నల్లడు వచ్చి నల్ల విక్కపోయింది డిష్ బిల్లు కట్టపోతే డిష్ వచ్చి డిష్ విక్కపోయింది కరెంట్ బిల్లు కట్టపోతే కరెంట్ వచ్చి కరెంట్ విక్కపోయింది ఇంకా అమ్మ ఈ పొల్లగానే వాడు ఆ పోరే వచ్చి ఏంటి ఏంది లొల్లి ఈ పొట్టి పొల్లగాడే వాడు ఈ పోరే వచ్చి ఆత్మ ఎలా పొత్తున్నారు ఈ పొల్లగాడు ఏవలా పొల్లెవసి ఈవర కొంపల ముంచి తీసుకొచ్చిన ఏడెత్తుకొచ్చిన ఎక్కడ చిన్నిల్లు కట్టినావు బాడకం అమ్మా ఇవ్వలే నీ తల్లి బిడ్డ ఇవా నా భార్య వినొచ్చు అమ్మా మమ్మీ మమ్మీ అంటే నా కింది నుంచి మీకు పోతాను అవునే డాడీ మమ్మీ అంటే నువ్వు మమ్మీ లెక్క ఎత్తలేదు అక్కడ జబ్బుకుడి గురించి కాడ చూసిన గొడవలు నీ గొడవలు తరిపిస్తారాడతన్నవే ముందుండేది ముసుల్లో పండుగ ఎగిరపడబోక వినడచ్చమ్మ వాకుని చూసుకుని బలపడి ఉడవకు పిచ్చిదా మొగోడ మొగోడ మొలకలక పోరా అంటే తెల్లలకి దులంగా ఎల్లెలకి రావడానికి అందుకనే అంటారే అవురా ఆడదానికుండేది ముత్తు కోపం మొగోడికి ఉండేది ఈసం కోపం ఈసం పోయి ఆసం అందుకున్నా
ముత్తు పోయి మూలకు ఉంటుంది. మరి సీరలు కట్టిన శిక్కులు వారి కులం గాజు పెట్టిన అయ్యారి కులం ఉందారని మొని మీన్ తలుసుకున్నా అనుకో, అయింది కాంది ఎత్తం కాంది అయిన చెప్తా తలకాయ మెడకాయ తలకాయలు తీసేసి దాకా మీందే బట్టి బతుకుతాను కావాలా పాల బట్టి తెచ్చుకుని బతుకుతాను బాగా గ్రూప్ లో తెచ్చుకుంటలేరా చెప్పరే ముల్లా కొండగట్టు కోతలు చూసినాడు చూస్తారు ఒక్కరు సప్పుడు చెప్తారు తెచ్చుకుంటలేరా మరి అడుగు మొన్న ఇచ్చింది 50,000 రూపాయలు నాకు ఆధార్ కార్డు లేకుండా గానీ ఆమె పేరు మీద తీసుకొచ్చి బిడ్డ బతుకును అని ఇచ్చింది. అవునే 50,000 రూపాయలు ఇచ్చాను మా నాదలకుంటే నీకు ఇచ్చినవి అమ్మా నీకు తెలియకుంటా నీకు తెలియకుంటా నాన్ చేసుకున్నా నక్లెట్ చేసుకున్నా కమల బుట్టాలు చేసుకున్నా ఆ లోలకు చేసుకున్నా మీది పుల్లలు చేసుకున్నా కింది పుల్లలు చేసుకున్నా నడివి పుల్లలు చేసుకున్నా ఏ బడి బంగారం పట్టిందో పావులు ఎత్త బంగారం పెట్టింది మరి నీ అయ్యా మరి నీ మామ అట్లా కాదయ్యా ఆమె 50,000 ఇచ్చిందని నీ పావుల ఆటలంటికి 50,000 కట్టుకోని మన పెద్దపురం కాడికి పోయినని ఆడి పెద్దపెల్లికి పోయి అవసర లింగయ్య ఉండప్పుడు ఆయన దగ్గరికి పోయి లింగయ్య 50,000 రూపాయలకు బంగారం ఇవ్వన్నా ఆయన 50,000 అప్పుడు ఆనాటి కాలంలో 50,000 రూపాయలు కొంటే ఆయన చేతిలో వస్తే 50,000కి ఈసం ఎత్తు బంగారానికి పావులు ఎత్తుకోసం వేసి నక్లెస్ గుండు మెంతులు బూసలు కింది పుల్లలు నీటి పుల్లలు నడవ పుల్లలు చేసుకొని నేను కళ్ళకడాలు చల్లకడాలు పట్టీలు పెట్టుకొని ఈ కొత్త పెళ్లి కంచెలు ఎవరో జిట్టు దానికో ఆయన ఏడపావలు ఎత్తు యాటీసం దాకాల పాలే అయ్యి ఇప్పుడు పోగరి పెట్టుకొని తిరుగుడైతమ్మా తల్లి పక్క లోపలేదు ఎవరి కొంపల్ల మన్ను వయలేదు ఎక్కడ సిన్నీళ్ళు కట్టలేదమ్మాడెప్పినారాదు పౌడప్పు రాదు మా తల్లి ముచ్చాల గండ గర్భం అందు కొడుకు పుట్టిన గేదెల తర్వాత బిడ్డ పుట్టింది బిడ్డ పుట్టిన 22 రోజులు రాదు ప్రాణం మా తల్లి ప్రాణం చేయింది వాళ్ళ ప్రాణం పోగా నా చేతులు వాళ్ళ గండ కొడుకు వాళ్ళ గండ బిడ్డ ఏ తల్లి అయితే రాదు కొడుకు రాదు బిడ్డ అప్పుడే చెప్పవారా పిచ్చి అప్పుడేమో రాదు పడుతు రాదు బిడ్డ అంటే నేను పూల పెట్టుకుని చూడపోతున్నా చూస్తావు ఇవన్నీ కచ్చరికాడికి పోతాను ఈ పిల్లగాళ్ళ పట్టుకుని కమ్మల కూర్చి కదా సాది పెద్ద కచ్చరికాడికి పోతాను ఇట్లాముండకూడదు వాళ్ళు రాజకులం లోపల కూర్చున్న వాళ్ళు వాళ్ళు మనం ఏడు కమ్మల కూర్చోలో మనం ఉంటాం అసలే రేషన్ కాడ బియ్యం మొన్నటిదాకా దొడ్డు బియ్యం పోసింది కానీ ఇప్పుడు సన్న బియ్యం పోతాం ఏడు కమ్మల కురిసే దెబ్బ ఎత్తే ఒడిసే అడిగాలి సుడిగాలి వచ్చిందంటే అసలు పడసలు 10 మంది పట్టుకున్న ఈ పంది రాలుతారు ఆగదు ఎటు దాటి పోతుంది అందు గురించి నువ్వు కచ్చేది కడ రాజ్యమేమి ఏడేడు మేడల పిల్లగాళ్ళని చేద్దాం మనం మేడళ్ళకు పోదాం పమ్మ అని భర్త అటువంటి ఒక భార్య నెంబడి పెట్టుకొని కొడుకు నెంబడి పెట్టుకొని ఆడవిల్ల నెంబడి పెట్టుకొని ఇదే భావంతి రంగురంగుల మాలు రంగురంగుల బాగా రంగురంగుల బద్మాషి ఇక కొడుకుని జాత బిడ్డని జాతా ఇక దాడుకో పెంచుకొని కచ్చరికాడికి పోతాను పోతేనే అయిపోయా ఇప్పుడు నేను పచ్చి బాలంతరాలతో సమా ఏడగంటి ఇది ఆగదురా ఇది ఆగది ఆవులు వచ్చాక 22 రోజుల పిల్లని తీసుకొచ్చి నా చేతిలో పెడితే పసిపిల్లగా చాలంట బాలంతా కావన్నా అద్దా కావాలి కావన్నా బాడకావు చెప్పు మర్యాద మాట్లాడు ఎట్లా కాదయ్యా బాడతో అంటే పెద్ద మనిషి కొడుకు అన్నట్టు లంజ అంటే లంజ అంటే చదువుకుంటానా నేను గిర గిర నింపి సింగల కింద కప్పుకోను నీ అక్క నాదా నువ్వు ఇంటెనకపో ఏడు పొయ్యిలు పెట్టు ఏడు కడవల్ల నీళ్లు కాగి పెట్టు అన్ని తైలాకై తక్కలాకి ఇంత దూరం మాకు కూడా పెడతాడు అన్ని వేసుకున్నప్పుడు ఎందుకే ఏడు కడవల నేను బాలంతరాలు కావద్దా అయితే పచ్చి బాలంతరకు ఏడు కడవల్ల నీళ్లు కాగి పెట్టి తానం పోతే బాలింతరూపం వస్తుంది బాగా ఇచ్చా
జేకే నీళ్ళు ఆయన పొద్దు కదా వస్తుంటాడు అయ్యి ఏడు మీద నీళ్ళు వస్తుంటాయి ఇప్పటి వాళ్ళు జేకే నీళ్ళు ఏమంటే ఇట్లా నరకట్టు కట్టుకొని ఇట్లా 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 నడతారు అప్పుడు తెలిసిన పెద్ద మనసులు గసంటోళ్ళు ఉండి తలకు తలకట్టు కట్టి నడుము గట్టి కట్టు కడితే నడుము కొన్ని రోజుల దాకా సుతం పోలేదు ఇప్పటి వాళ్ళు అప్పుడే ఇట్లా బిడ్డ ముట్టంగా నాకు ఇక్కడ ఇస్తాను పని తెలుస్తాను ఫ్యాషన్ ఇప్పుడు ఫ్యాషన్ కదా ఇప్పుడు కోలిగేట అప్పుడు దాసిన వ్యక్తి ఇప్పుడు కోలిగేట అట దూలం దూలానికి తాడు కట్టు మంచానం కింద పీట పెట్టుకుంటావు నేను చచ్చిపోతారు పాడుకో నీ వస్తుంటు ఎంత మంది పాడుకోవాలి చచ్చిపోతారు ఇంకా మరి నడింట్లో బొమ్మన్నావు మంచం వేసినా మంచ కింద పీట పెట్టిన దూలానికి తాడు కట్టిన మరి ఏం చేస్తావు ఏం చేస్తా అంటావు అసలే చల్లగా ఈదర గడపస్తాను నాకు తలకట్టు కట్టి దాసళ్ళు అన్నం తింటానికి వాళ్ళు ఇంటికి పోతావు కచ్చీరు కాడికి నువ్వు పోతావు మధ్యలో నేను ఆటో ఇటో లేవాలంటే ఆటో ఇటో ఆడళ్ళకు సవాలొచ్చే పనులు ఉంటాయి మీ మగ పాడుకోవాలకు అవసరం ఆడ పాడుకో అయితే మెల్లగా లేచి పిల్లలు పక్క వండ పెట్టి దూలాడుకున్న తాను పట్టుకో మంచం కింద ఉన్న పీట మీద కాలు పెట్టి అన్నస్తుంది కూరగాయలు తిన్న పక్కనే నువ్వు ఆయన పాడుకోవాలి పడకు అదా ప్రాణేశ్వర కొడుకోలేదు ఆదుకుందాం బిడ్డోలేదు ఆదుకుందాం రాజధాని రాజువల నాటి కాలము లోపల బిడ్డలు లేకపోతే నన్ను బిడ్డోల చూసుకున్నాడు నిన్ను కొడుకోల చూసుకున్నాడు పిలగల్లు లేని ప్రేమ చేత అడవిరవి లచ్చమ్మ అల్లారు ముద్దుగా దాదుకుంటున్నాను అగో భర్తను కచ్చీరు పేటికి పంపింది ఏడెళ్ళ పిలగాన్ని తీసుకొని పోయి పాఠశాల లోపల వేసింది ఏడుగురు దాసల్లు ఎంబడ పెట్టుకొని బంగారం ఇయాల కట్టినది అగో ఇయాల లోపల పట్టు బట్టలు విరిచి పొత్తుల్లో వరిచి పొత్తుల్లో కొన్ని రత్నాలు ముత్యాలు పోసుకొని లాలించి లాలి పాటలు పాడుకుంటున్నాను చిరులొలికించేది నవ్వులేమని ఓయ్ తింటావురా
అంబారు ఇప్పుడుంటే పొల్లగాళ్ళు అంబారు ఆడోళ్ళు అంబారు కుక్కారు కల్వాగారు ఆడోళ్ళు అంబారు కుక్కిన కాంచెల్లి 2 రూపాయలు నంబర్ పోడగారు 15 రూపాయలు దొరుకుతలేదు పట్టిషేళ్ళ పోయి చూడిపో షెడ్ తక్కువ కవర్లకి కనిపిస్తాను పోడగారు ఆడోళ్ళు మందు అయిన కాంచెల్లి నాకు వచ్చినప్పుడు 18 రూపాయలు చూడరు.